తర్వాత కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాలంత రామారావు గారు చాలా స్పందన ఆ భావన వ్యక్తపరిచి ఆ ఫీలింగ్ అటాచ్మెంట్ అవుతుంది అన్నమాట. అది కూడా నేను ఆయన ఖచ్చితంగా అభినందిస్తాను. అదే కాకుండా భారత రాజ్యాంగం స్ఫూర్తిగా అనగారిన కులాలందరూ ఐక్యమవుతున్న దశ ఇది. ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా అనగారిన కులాలందరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కలిసి రేపు పొద్దున ఈ నెల 16వ తారీఖు నాడు వికాబార్ హైస్కూల్లో పెద్ద ఎత్తున భూమి ఈనింద అనే పద్ధతిలో అన్ని కుల సంఘ నాయకులు జనాల్ని కదలించి పెద్ద ఎత్తున మా యొక్క గోడు సమస్యలని ఒక వేదిక తీసుకొని రాజ్యాధికారమే ధ్యేయంగా అన్ని కులాలు తన ఓటును తన వేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంబేద్కర్ కల్పించిన ఓటక్కును వాడుకొని రాజ్యాధికారం వైపు పయనించవలసిన తరుణం వచ్చిందని చెప్పి తెలపడం కోసం రేపు జరిగే 16 బహిరంగ సభను విజయవంతం చేస్తుందిగా మనవి చేస్తూ అందరికీ అప్పీల్ చేస్తున్నాం. జైపీ గుంతేడి వీరభద్రయ్య, ఎస్సీ ఎస్టీ హక్కుల పరీక్ష సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఎవరికి రాకూడదు ఇక మనం భావి తరాలకి బాస చేయాలి. మనం ఏదో మనమే ఇప్పుడు ఇంత స్పృహంలో ఇంత వివక్షకు గురైతే రేపు మన బిడ్డలకి భావి తరాలలో ఉన్నది. ఆనాడు స్థితిగా ఏంటంటే సుబ్రహ్మణ్య గారు 1000 రూపాయలు, శ్రీకాంత్ గారు 1000 రూపాయలు, నేను 1000 రూపాయలు అట్లా ఇచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, మన స్పృహ పెరిగింది, ఆ సగటు ఆదాయం పెరిగింది. స్పాన్సర్ చేసే వాళ్ళు భయపడాల్సిన పని లేదు. మనం చాలా శక్తివంతులము. మనం ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డ కూడా భావచారాలతో ప్రయత్నం చేస్తే రాబోయే రోజులలో భావితరానికి మనం బాస చేసి ఇంకా మరింత ఉన్నతంగా శక్తివంతంగా ఒక బుల్లెట్ లాగా. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి ఒక రాజకీయ శక్తిగా ఎదగడం కోసం ఒక చిరు ప్రయత్నం సమ్మేళన రూపంలో ప్రారంభించాం. 9వ నెల 20వ తారీఖున ప్రారంభం చేశాం. అదేవిధంగా ఖానాపురం హవేలీలో ఆత్మగౌరవ సమ్మేళనాన్ని వేల మందితో నిర్వహించుకున్నాం. ఈరోజు 3 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలందరూ కలిసి వర్త సంఘం భవనంలో పెద్ద ఎత్తున ఆత్మగౌరవ సమ్మేళనాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా మా డిమాండు, మా చర్చ, మా ఆవేదన ఖమ్మం జిల్లాలో లేదా రాష్ట్రంలో 1952 నుంచి ఈరోజు వరకు 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలు జనరల్ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 జనరల్ స్థానాల్లో 13 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా బీసీ అభ్యర్థి గెలవకపోవడంతో బీసీలలో ఆత్మస్థైర్యం కోల్పోయింది. బీసీలలో ఇవాళ సామాజిక స్ఫూర్తి కోల్పోయింది. బీసీలలో ఇవాళ ప్రశ్నించే చైతన్యం కోల్పోయింది. 52% బీసీలు ఉన్నాం. ఖమ్మం నియోజకవర్గంలో 250,000 ఓట్లుంటే 150,000 పైచులకు బీసీలే ఉన్నాయి. ఇవాళ బీసీలని రాజకీయ పార్టీలు ఖమ్మం జిల్లాలో కూరలో కరివేపాకులాగా వాడుకుంటా ఉన్నారు తప్ప బీసీలని ఒక రాజకీయ శక్తిగా ఎదిగించడంలో ఖమ్మం జిల్లా రాజకీయ పార్టీలు వైఫల్యం చెందాయని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 52% ఉన్నటువంటి బీసీలను పరిపాలనలో భాగస్వామ్యం చేయకుండా ప్రజాస్వామ్యం ఎట్లా విజయవంతమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఆత్మగౌరవ చైతన్యం పెరిగింది. బీసీలలో సామాజిక స్ఫూర్తి పెరిగింది. బీసీలలో ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి పెరిగింది. రాబోయే ఎన్నికల్ని బీసీలు సవాలుగా ఖమ్మం నియోజకవర్గంలో తీసుకుంటా ఉన్నారు. బీసీ బిడ్డలు ఎవరైతే ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేయడం కోసం ముందుకొస్తారో వాళ్ళకి ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ గడప మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థి తట్టబోతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 16వ తారీఖున ఖమ్మం రికాబజార్ పాఠశాలలో ఆత్మగౌరవ సమ్మేళనాన్ని
నిర్వహించబోతా ఉన్నాం. సాయంత్రం 6 గంటలకు ఈ ఆత్మగౌరవ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా బీసీ సంఘం మరో రాష్ట్ర అధ్యక్షుడు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఎంఆర్పిఎస్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకుడు మందకృష్ణ మాదిక్ గారు, గోరెడ్డి వెంకన్న గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, కుల సంఘ నాయకులు, అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలని ఇవాళ ఏకం చేసి రిక్కా బజార్లో ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ ఆత్మగౌరవ సమ్మేళనం ప్రధాన ఉద్దేశం బీసీలని ఒక రాజకీయ శక్తిగా ఎదిగించి రాబో ఎన్నికల్లో అసెంబ్లీ గడపని తట్టడమే ఈ సభ యొక్క లక్ష్యంగా చెప్తా ఉన్నాం. సుబ్బారావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వేదిక సమన్వయక. బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ సదస్సు గత 3 సంవత్సరాల నుంచి నిరంతరంగా యావత్ జిల్లా మొత్తం 4 నలుమూలల నుంచి అనేక కుల సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి అనూహ్యమైనటువంటి స్పందనతో జిల్లా 4 మూలల్లో కూడా ఒక బీసీ భావజాలాన్ని వ్యాపింపజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 93% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఈ వ్యవస్థలో జరుగుతున్న వివక్షకి అందరూ కూడా హృదయ స్పందనతోనే ముందుకొచ్చి రాబోయే రోజుల్లో బీసీలకి ఎస్సీలకి చట్టంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి హక్కుని ప్రభుత్వాలు గత 72 సంవత్సరాలుగా అగ్రకులాల పాలకులు వివక్ష చూపించి రాజ్యాధికారంలో వాళ్ళకున్న హక్కుని కాలరాస్తున్నటువంటి ఈ తరుణంలో అందరూ కూడా ఈ వివక్ష గురైనటువంటి అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలను కూడా ఏకతాటిపై ప్రయాణం చేస్తూ ఈ యొక్క బీసీ ఎస్టీ ఎస్సీ భావజాలాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో రాజ్యాధికారానికి దగ్గరగా ప్రయాణించేటువంటి ఒక వినూతనమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆకుల గాంధీ, మున్నూరు కాపు మహాసభ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్.